వచ్చిన వల్ల వాళ్ళందరిని డిమాండ్ చేసి దాదాపు 15 కోట్ల డిమాండ్ చేయడం వల్ల జాకి పరిశ్రమని ఇంకపోయి 15 కోట్ల డిమాండ్ చేశారు మళ్ళీ మా జాకి ఇక్కడే తెప్పియండి అని నేను కూడా సీఎం గారికి కూడా లెటర్ పెట్టాం లెటర్ లెటర్ గానే పారిపోయింది కానీ ఇక్కడ మాత్రం జాకి రాలేదు అయినా కూడానే సీఎం సైకో కాబట్టి వాళ్ళనితే నేనే ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలకు చప్పట్లు కొట్టి మీరు డబ్బులు తన్నుకోండి జాకి పంపించినా మన మొన్న పెట్టారు విశాఖపట్నంలో ఇన్ని లక్షల కోట్లు ఫ్యాక్టరీలు వస్తాయి కంపెనీలు వస్తాయి అయ్యా మేము లక్షల కోట్లు అడగట్లేదు కేవలం రాప్తా నియోజకవర్గానికి 200 కోట్లు జాకి మీరు ఇస్తే మా అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా నా నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం ఈ ప్రాంతం రాప్తాల్లో ఉంటే ఈ ప్రాంతం చుట్టూ ఉండే మహిళలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకు ఉపాధి దక్కుతుందన్న ఆలోచనతో మేము ఇక్కడ పెట్టాం నీ లక్షల కోట్లు నాకు అవసరం లేదు వేల కోట్లు వందల కోట్లు మాకు ఇక్కడ ఇవ్వయ్యా అని ఈ సభ మీద నుంచినే నేను సీఎం గారు అడుగుతాను ఇప్పుడు కూడా మీకు తమ్మో ధైర్యం మీ సీఎం గారితో మీకు గౌరవం ఉంటే జాతి పరిశ్రమ మీరికి తిప్పి తీసుకురావాలని నేను కూడా ఈ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేని కూడా డిమాండ్ చేస్తున్నాను మేమేం తిన్నామని ఈరోజు ఆలమూరులో చూస్తున్నాం అక్కడ ఇళ్ళ కట్టారు దాంట్లో కూడా దందానే ఒక్కొక్క ఇంటి మీద 70,000 అంట ప్రెస్లోనే మనం చూసాం ఇక్కడ ఉండే సోదరి మనం ఎవరైనా ఇళ్ళ కట్టుకుంటున్నారేమో ముందుగానే చూసుకోండి ప్రతి ఇంటి మీద కూడా 70,000 రూపాయలు ఎమ్మెల్యే కూడా దోసేశారని విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఇవే కాకుండా పాల డైరీని పెట్టారు ఎమ్మెల్యేతోనే ప్రతి ఒక్క మహిళా సభ్యురాలు కూడా ఆవులు పట్టిస్తామన్నారు మహిళలు చైతన్యం చేస్తామన్నారు అయ్యా మా మహిళలు దాదాపు 10 కోట్ల రూపాయలు ఇచ్చారు మన 10 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయని నేను ఈ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేని అడుగుతున్నాను